సొంతింటికల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మార్కెట్ లోని తక్కువ ధర ఇప్పుడు ఈసీఐఎల్ క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100072252022019లో కదా ఎలక్షన్లు జరిగింది. అవును, ఆ 2019కి ఎలక్షన్ డేట్ నోటిఫికేషన్ కూడా కాలే, 6 నెలలు ముందుగానే ఒక ఛానల్. ఇది కూడా నాకు గుర్తుంది, ఇది చెప్పిన తప్పేం లే. దాంట్లో నేను చెప్పానమ్మా, వాళ్ళు అడిగారు. ఏమడిగారంటే రాబోయే ఎలక్షన్లలో ఏపీకి సీఎం ఎవరవుతారు అని అడిగారు. ఇదే ప్రిడిక్షన్ నేను చెప్పాను, జ్యోతిష్యం కాదు ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు స్వీప్ అండ్ హీఈస్ గోయింగ్ టు గెట్ విన్ మినిమమ్ 130 seats అండ్ మోర్ దెన్ దాట్ ఐ కెనాట్ సే. మీరు బాండ్ పేపర్ రాసిస్తారా అని అడిగాడు ఆ ఇంటర్వ్యూయర్. రాసిస్తాను, రాసిచ్చానమ్మా ఆన్ కెమెరా. హీ గాట్ 151 seats. దట్ ఈస్ ది రియల్ ప్రిడిక్షన్. జ్యోతిష్యాలు కాదు, జాతకాలు కాదు, దూరం చూడగలగాలి, నన్ను చూడగలము. అది మాకు ఆత్మసాధన ద్వారా సాధ్యమైంది. కాలానికి అతీతంగా మేము ప్రయాణించగలం, దీన్నే ఆస్ట్రో ట్రావెల్ అంటారు. ఇప్పుడు వచ్చింది అదే సబ్జెక్టు మీద బింబిసారా, మంచి సబ్జెక్ట్ అది. సో ఈ శవాల దగ్గర మామూలుగా చితికి నిప్పు పెడుతూ ఉంటారు. నిప్పు పెట్టినప్పుడు అసలు నిప్పు పెట్టడం అనేది ఎలా పెట్టాలి, పెట్టిన తర్వాత అసలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు అలా అలా వెళ్ళిపోవడం వల్ల మంచి జరుగుతుందంటారా, ఎందుకు అలా చెప్తూ ఉంటారు? దానికి అర్థం నేను చెప్తాను, అది కథ మొత్తం చెప్పాలని చాలా పెద్దది అవుతుంది, బ్రీఫ్గా చెప్తాను. శ్మశానం గేట్ లోపలికి శవము, వాడి కొడుకు సంతానం అంటే కొడుకు ఎంటర్ అవుతారు. ఈ యమగోళ యమదొంగ అనే సినిమాలు వచ్చినాయి అప్పట్లో, అందులో పొరపాటున యమకింకర్లో ఒకళ్ళని తీసుకుపోయి తీసుకుపోవాల్సిన పోయి ఇంకోళ్ళని తీసుకుపోయినారనుకుంటే, అంటే రాంగ్ అడ్రస్లో పోస్టు వదిలేసిన పోస్ట్ మ్యాన్ లాంటి. అలా జరుగుతుంటాయి అసలు? జరుగుతుంటాయి. ఓకే, అలాంటి పరిస్థితుల్లో అలాగా జరుగుతుందేమో, జరిగిందేమో అన్నటువంటి ఒక అభిప్రాయం అనుకోండి, లేదంటే ఆశ అనుకోండి. ఎత్తుడు కళ్ళము దింపుడు కళ్ళమని మూడు చేస్తారు, మూడు చోట్లలో, గేటు దగ్గర, దాని తర్వాత మధ్యలో ఇంకో చోట్లో, దాని తర్వాత అగ్నివేదిక దగ్గర. ఈ హిందువుల్లో ఈ యొక్క సంప్రదాయం ఉంది. వైష్ణవులు అయితే నారాయణ 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 అంటారు. శైవులు అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటారు. ఆ శబ్దానికి విని లేస్తారేమో అని ఒక చిన్న ఆశ, అది లేవలేదు, కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన టికెట్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడని ఈయన తీసుకెళ్ళి ఆ చితివేదిక మీద అగ్నివేదిక మీద పడుకోబెడతారు. కానీ ఈ కొడుకులు అనేటువంటి వాళ్ళు కానీ ఉన్నారు కదా, ఈ కాలంలో అదేం లే, పోతే దులుపులు పోవటమే. ఆ రోజుల్లో అట్ట కాదు, నాయన పోయినా అంటే ఇంక నేను బతికుండా ఏం చేయాలి, నాకు అసలు ఏమి తెలియదే, నేను ఎట్ట బతికేది అనేటువంటి ఒక బాధ ఆ రోజుల్లో ఉండే, పాతకాలం నాటి రోజుల్లో. అందుకని చెప్పే వెనక్కి తిరిగి చూడకుండా చితిని ముట్టించి వెళ్ళిపో అని యజ్ఞకర్తలు అంటే బ్రాహ్మణులు, వేదం తెలిసిన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే వీడి మనసు కూడా పిచ్చిపట్టి ఆ అగ్నివేదిక మీద సహగమనం చేశాడు అనుకోండి, అప్పుడు వీడి బతికేమవుతుంది, వీడి పిల్లల బతికేమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి సంప్రదాయం అది. అంతేగాని ఇంకోటి ఏం కాదు, చూసినా ఏం కాదు, చూడకపోయినా ఏం కాదు. అవునా, చూడకుండా ఉండాలి అనేది ఎక్కువ చెప్తూ ఉంటారు. అది ఎందుకనంటే ఒకవేళ వీడికే మనసు మారిపోయి ఆ అగ్నివేదిక మీద ఎగిరి దూకి తండ్రితో కాలు చచ్చిపోతాడేమో అని ఒక చిరు భయం. ఓకే, అయితే మీరు చెప్పండి, ఇంత జ్ఞానాన్ని మనం ఇంత ఒక గంట సేపటి నుంచి మాట్లాడుతూ ఉన్నాం, మీరు
చాలా జ్ఞాన సంపన్నులాగా అనిపిస్తున్నారు. మహాజ్ఞానమ్మ నాకు అనిపిస్తున్నారు. సో చెప్పండి, అసలు ప్రతి అఘోరాకి గురువు అనేవారు ఉంటారంటారా? ప్రతి అఘోరాకి ఉంటారా? పరంపర లేనిది అఘోరాలు సాధ్యం కాదు. కాకపోతే ఆ వచ్చేటువంటి గురువుని బట్టి శిష్యుల్లో ఒక జ్ఞానం అన్నది ఏర్పడుతుంది. కానీ ఆ గురువే ఒక అజ్ఞాని అయితే వాడి తలకు శిష్యుడు కూడా మహా అజ్ఞానిగా మారుతాడు. ఓకే, దీన్నే మనం అనుకుంటాము. అదేదో వచ్చింది అనుష్క దాంట్లో కోడి రామకృష్ణ డైరెక్షన్, అరుంధతి. యా అరుంధతి, అందులో సోను సూద్ దుర్మార్గుడైనటువంటి ఆ ఘోరాకి శిష్యుడిగా కాగలిగాడు కాబట్టి వాడి దగ్గర ఉండేదంతా దుర్మార్గత్వమే. అంటే ఇప్పుడు కోడి రామకృష్ణ గారు అఘోరాలను సంప్రదించా సినిమా తీశారంటారా? మేబీ రీసెర్చ్ చేస్తుంటారమ్మా సినిమా వాళ్ళు. ఏదైనా ఒక టాపిక్ మీద సినిమా తీస్తారంటే రీసెర్చ్ చేస్తుంటారు. సమాజంలో జరిగేదే వాళ్ళు సినిమాల్లో చూపిస్తారు, అంతకుమించింది ఏం కాదు. అదేవిధంగా అదే అనుష్క అంటే అరుంధతి ఈ సోను సూద్ని చంపాలంటే ఏం చేయాలి అని అంటే, నువ్వు సజీవంగా శిరస్సు మీద టెంకాయలతోటి కొట్టించుకుని నీ శరీరాన్ని నువ్వు త్యాగం చేస్తే నీ ఎముకలతోటి తయారు చేయబడిన కత్తి ఏదైతే ఉందో ఆ కత్తితోటి వాడికి మరణం సంభవిస్తుంది అని చెప్పి ఇంకొక గ్రూప్ పాజిటివ్ మేనర్ వాళ్ళు కూడా అఘోరాలే. మరి అది ఎవరు పట్టి అఘోరాల్లో కూడా రకాలు ఉంటారు. అయ్యో రామ, జర్నలిస్టులో మంచి చెడు ఎలాగైతే ఉందో, పాముల్లో బ్లాక్ అండ్ వైట్ ఎలాగుందో, అఘోరాల్లో కూడా మంచి చెడు ఉంది. సో అఘోరాలకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, సినిమాలు చూస్తారంటారు. అయ్యో రామ, నా సంగతి నేను చెప్పానమ్మా, అఘోరాలందరికీ ఫ్యామిలీస్ ఉంటాయని నేను అన్నాను. నాకు తెలిసి నేను చెప్తా, సమాజంలో ఉండేటువంటి ఒత్తిళ్ళు, కుటుంబాల్లో ఉండే ఒత్తిళ్ళు తట్టుకోలేక సన్యాసం తీసుకుని అఘోరాగా మారిపోదామని వచ్చేవాళ్ళే చాలామంది. ఇప్పటికీ నా దగ్గర కొన్ని వేల మంది వచ్చారు, ఎవరిని యాక్సెప్ట్ చేయలే. నిజానికి చెప్పాలంటే పెళ్ళాంతో కాపురం చేసినా తప్పు కాదు, పిల్లలతోటి కలిసినా తప్పు కాదు, కానీ అఘోర తత్వం అంటే ఏంటో తెలుసుకుని జీవించాలి. గృహస్థ సాధువులు కూడా అఘోరాల్లో ఉన్నారు. బాబా శివదాస్ అని చెప్పి ఈనాటి రోజు బాబా కినారామ్జీ అని చెప్పి ఆశ్రమం ఉంది, ఇది కాశీలో. ఆయన తలకు గురువే శివదాస్, ఆయన గృహస్థ సాధు. బాబా కినారామ్జీకి పరమ గురువు కావాలంటే మీరు ఆ హిస్టరీ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఇదంతా కూడా చరిత్ర చెప్పినటువంటి తార్కాణాలు, రుజువులు. మనం ఎవరు వాళ్ళ మీద రీసెర్చ్ చేయము, ఏదో ఎవడో ఏదో చెప్పాడు అదే కరెక్ట్ అనుకుంటాం, అలాగే ఉంటాం. అదే జరుగుతోంది.